ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని మిర్యాలగూడ బస్టాప్ వద్ద కార్మికులు సమ్మె నిర్వహించారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి శుభ సంతోషాలతోటి ప్రతి ఒక్కరిని గడప గడపకి వాడ వాడకి ఈరోజు వారిని ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరగకుండా ఈరోజు రవాణా శాఖ అనేది చాలా ప్రతి ఒక్క ప్రజల ప్రజానీకానికి ఈరోజు అనుబంధం ఉండేది. అలాంటిది ఈరోజు వారిని కావాలని చెప్పేసి ఒక కొత్త రూపపు నాటకంతో కేసీఆర్ గారు ప్రైవేటీకరణతోటి అదేవిధంగా కొంతమంది మతోన్మాద శక్తులని దగ్గరుంచుకొని ఈరోజు రవాణా యంత్రాంగాన్ని ఈరోజు చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో చేయడం అనేది అందరికీ చాలా బాధకరంగా ఉన్నది. కేసీఆర్ గారు ఇప్పటి వరకు చెప్పినటువంటి మాయ మాటలతోటి తెలంగాణ ప్రజలు విసిగెత్తిపోయారు. ఈరోజు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువకుల బలిదానాలు ఆత్మ బలిదానాలు ఎన్నో జరిగి ఈరోజు రాష్ట్రం స్తంభించింది. బంగారు తెలంగాణ అన్నటువంటి మాటలు ఈరోజు భ్రష్టు తెలంగాణగా మార్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుంది. అదేవిధంగా ఆ రోజు లంబాడీలలో ఆదివాసులను గొండు జాతి కులస్తులను మధ్యలో ఒక కులచచ్చు రేకెత్తించి ఈరోజు బంగారు తెలంగాణ అన్నటువంటి కేసీఆర్ ఈరోజు ఆత్మ బలిదానాలతోటి సాధించుకున్న తెలంగాణలో ఈరోజు హత్యలు జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా కన్ను అనేది ప్రజానీకం వైపు వెళ్ళకపోవడం అనేది కేసీఆర్ గారికి ఇదొకటి మార్గదర్శికగా అని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడున్న ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా మీరు ఎవరు చెప్పినా కూడా భయభ్రాంతులకు గురి అవ్వడం అవసరం లేదు. మీరు చేసేటువంటి న్యాయ పోరాటానికి ఈరోజు విద్యార్థి ఫెడరేషన్ కానివ్వండి, మిగతా ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మీకు అందరూ మీకు వెన్నటి భుజంగా ఉన్నారు. మీ పోరాటానికి మీరు చేసేటువంటి ఈ దీక్షలకి అదేవిధంగా ఆల్మోస్ట్గా కేసీఆర్ గారి కూర్చు వణికింది అక్కడ. మీరు ఎవరు కూడా భయభ్రాంతులు గురవలసిన అవసరం లేదు. ఈరోజు మెగా కృష్ణారెడ్డి ఫ్యామిలీ ఒకటే కుటుంబం పట్టుకొని ఈరోజు 40-50 వేల ఆర్టీసీ కార్మికులని ఈరోజు రోడ్డు మీద పడేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్నది. ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా బాధకరమైనటువంటి విషయం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆర్టీసీ కార్మికులకి మద్దతుగా నిలుస్తున్నారు. మీరు ఎవరికి ఎవరితోటి భయభ్రాంతులు గురవలసిన అవసరం లేదు. ఆ రోజు ఎంత దిగబడి ఎంత పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో మీ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ విధానంలో విలీనం చేయడానికి కూడా మేమందరం మీ వంతుగా మేము కట్టబడి కష్టపడి మీ వంతుగా మీకు ఎటువంటి ఏది ఉన్నా కూడా మేము మీకు అందుబాటులో ఉండి మీకు రక్షణ కవచంగా మేము ఈ విద్యార్థి లోకం అనేది మీకు వెన్నటి ఉండదని చెప్పేసి నేను లంబాడా స్టూడెంట్ ఆర్గనైజేషన్ పక్షాన కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు ఫామాల్లో కుక్క పిల్ల చచ్చిపోతే కేసులు వేపియడం, అదేవిధంగా దాన్ని శవ పరీక్ష చేపియడం, అలాంటివి ఒక జంతువునికి ఇచ్చేటువంటి మర్యాద ఈరోజు ఆర్టీసీ కార్మికులకి ఇవ్వకుండా ఉన్నదంటే ఈ తెలంగాణలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నెలకొన్నదనేది ఇక్కడ గమనిస్తూనే ఉన్నది. అదేవిధంగా ఈరోజు ప్రైవేటీకరణతో కేంద్రం నుంచి వచ్చినటువంటి కొన్ని బస్సులను కూడా కొంతమంది వ్యక్తులతోటి కుమ్మక్కే ఈరోజు లక్షల కోట్ల అవినీతిని ఈరోజు దాచుకున్నాడు. వారి కుటుంబం తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా ఈరోజు బాగుపడినటువంటి పరిస్థితి. ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మె కూర్చుంటే విద్యార్థి లోకానికి విద్యార్థులకు సెలవు ప్రకటించుడు, అంటే విద్యార్థి లోకానికి అంటే చదువు చదివిపియకూడదు, విద్యార్థులు బాగుపడకూడదు, పైస్థాయి చదువు చదవకూడదు, ఎంతసేపు అంటే బర్రెలు గొర్రెలు కాసుకుంటా బతకాలి, ఈయన ఉన్నంతసేపు మాత్రం రాష్ట్రం మొత్తం అతని చేతిలో ఉండాలి. ఇదా ప్రజాస్వామ్యం. రాజ్యాంగాలను విరోధిస్తూ చట్టాలను అవలంబించకుండా ఈరోజు హేతుబద్ధంగా ప్రవర్తిస్తుండు. ఆనాడు దేశంలో హిట్లర్ పాలన కొనసాగినప్పుడు ఇతను హిట్లర్ వ్యవహారం వల్లనే చేస్తున్నాడు, కానీ హిట్లర్ ఏం చేసిండు, లాస్ట్కు తనంతట తన తప్పులు తెలుసుకుని తనంత తనే చచ్చిపోయిండు. అలాంటి క్రమం ఈ కేసీఆర్ కూడా గతిగా పడుతుంది. ఇది గుర్తుంచుకోవాలి కేసీఆర్ గారు, ఇది చాలా తప్పు నిర్ణయాలు. ఈరోజు ఆర్టీసీ కార్మికులని వాళ్ళ శాఖలను పట్టేసి వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటే ఇంత దూరం రాకపోయేది. ఇప్పుడు నువ్వు చెప్పినా ఆగదు, నీ అయ్య చెప్పినా కూడా ఆగదు. ఇది ఇంకా తీవ్ర ఒత్తిడికి పోతుంటది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆర్టీసీ కార్మిక లోకానికి మద్దతుగా ప్రకటిస్తున్నామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీసీ కార్మికులందరికీ లంబాడా స్టూడెంట్ ఆర్గనైజేషన్ పక్షాన మీకు ఎల్లప్పుడూ మద్దతుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు చూసుకుంటాం.